ఒకసారి వాగ్దానాన్ని చదువుకుందాం. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. అభయంతో కూడిన ఒక వాక్కు ఈ సంవత్సరం మనకు దేవుడు మనల్ని ధైర్యపరచి పోయిన సంవత్సరం అంతా ఉల్లాసంగా జీవించమని వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం మన జీవితంలో నీతి అనే దక్షిణ హస్తం నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మన మినిస్ట్రీకి అందరికి కలిపి ఒకే వాగ్దానం. ఒక్కొక్కరు చిన్నప్పుడు నేను చర్చికి వెళితే వాగ్దానాలన్నీ ఉంటాయి అక్కడ. ఒక్కొక్కరు లాక్కొని చదువుకునేవాళ్ళు, ఒక్కొక్కరు లాక్కునేవాళ్ళు తీసుకునేవాళ్ళు. ఎప్పుడు నేను వాగ్దానం తీసినా నాకు సేవకు సంబంధించినయే వచ్చేది. నిన్ను నేను ఏర్పరచుకుని ఉన్నాను, నిన్ను నేను పిలుచుకుని ఉన్నాను, ఇటువంటివి వచ్చాయి. మనం మినిస్ట్రీకి వచ్చినప్పుడు మనం అందరికి కలిపి ఒకటే వాగ్దానం, అందరి కలిపి ఒకటే. అదేంటంటే దక్షిణ హస్తం మనకు, ఆయన దక్షిణ హస్తం ఆదుకునే హస్తం. ఏంటది ఆదుకునే హస్తం? ఈ వాగ్దానం చెప్పే ముందు అక్కడ 8వ వాక్యం నుంచి మనం చదివితే దీనిని ఎవరికి ఈ మాటని ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చాడంటే నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా సేవకుడైన ఇశ్రాయేలు అన్నాడు. తల్లెత్తిన సైజ్ చూడండి, ఇశ్రాయేలు అని యాకోబుకి దేవుడు పేరు పెట్టాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు చెప్పు అన్నాడు. పెనుగులాడుతూ ఉంటే యాకోబు నిజమే చెప్పాడు, నీ పేరు నువ్వు నిజమే చెప్పావు, ఇక మీదట నిన్ను యాకోబు అని పిలవరు, ఇజ్రాయేల్ అని పిలుస్తారు, ఇజ్రాయేలు అని పిలుస్తారు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? ఇశ్రాయేలీలకి ఆధారమగు దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. నీ పేరు ఇశ్రాయేల్ అన్నాడు. ఈ పేరు ఎప్పుడు పెట్టాడంటే దేవునితో రాత్రి అంతా హోల్ నైట్ ప్రేయర్ చేశాడు. హోల్ నైట్ ప్రేయర్ చేసిన వాడు పేరు రేమంటే టక్కని మీరు చెప్పాల్సిన పేరు ఎవరిది చెప్పండి? యాకోబుది. ఇంకొక ఆయన ఉన్నాడు సింహాల భవన్లో చేశాడు హోల్ నైట్ పేరు, ఆయన పేరేం పేరు? ఆయన సింహాలని నోళ్లు ఊపించి రగ్గు కూడా తీసుకుపోయినట్లు సింహాల భవన్లోకి. అవి బడుకు అంటే మెత్తగా వాటి మీద పడుకున్నాడు రాత్రి అంతా. హోల్నెట్ పేరు చేశాడు అక్కడ. అర్థం కాల ఈయన పేరు పెనుగులాడుతున్నాడు, నన్ను ఆశీర్వదించేంతవరకు నేను విడిచిపెట్టను అన్నాడు. దేవుడు తెల్లవారినప్పుడు నన్ను విడిచిపెట్టాయి నేను వెళ్తానంటాడు దేవుడు. నన్ను ఆశీర్వదించిన వరకు నేను ఇక్కడి నుంచి విడిచిపెట్టను అన్నాడు. నన్ను వదులు నేను వెళ్తానంటాడు దేవుడు. నన్ను ఆశీర్వదించిన దాకా నేను వెళ్తాను. ఒకటే ఒక దెబ్బ కొట్టి అతను విడిపించుకొని నువ్వు ఇక మీదట యాకోబు కాదు, ఇజ్రాయేల్, లార్డ్ ఆఫ్ ఇజ్రాయేల్, నేను ఇజ్రాయేల్ దేవుణ్ణి, నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేల్. ఆమేన్. ఇప్పుడు ఈ వాగ్దానం ఎవరికి సొంతం అంటే దేవునితో పోరాడి గెలిచేవారికి. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఇజ్రాయేలీలు అక్షరార్థమైన ఇజ్రాయేలీలు వాళ్ళు ఇజ్రాయేలీలు అక్షరార్థమైన ఇజ్రాయేలీలు.
మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. మనం ఎవరి మనం ఎవరం మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. వాళ్ళు సున్నతి ద్వారా వాళ్ళు దేవునికి శుద్ధి చేయబడతారు. మనం బాప్తిజం ద్వారా దేవునికి ప్రజలం ఇజ్రాయేలీగా, ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీగా మారుతున్నాం. అన్యజనులనే అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి చేయబడుతుంది. మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు. ఎవరైతే దేవునితో ప్రార్థనా జీవితంలో ఆయనతో నన్ను ఆశీర్వదించినంత వరకు నిన్ను విడిచిపెట్టను అని ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరైతే ఒక ప్రార్థన అనుభవం కలిగి జీవిస్తారో వాళ్ళతో అంటున్నాడు, నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకొందును. నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను. ఎవరికి? ఎవరిని? ఇజ్రాయేలు. నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను. నువ్వు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు అయితే దేవునితో పెనుగులాడి ఆశీర్వాదం కొరకు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నన్ను ఆశీర్వదించు ప్రభు అని నీ సన్నిధిలో ఒప్పుకొని నీవు నిజముగా దేవుని సన్నిధిలో నీ పేరుని యాకోబు ఒప్పుకున్నట్లు నేను మోసగాడినయ్యా, నా పేరు యాకోబు అంటే మోసగాడని ఫుట్నోట్లో కింద ఉంటుంది. మోసగాడు కాదురా నువ్వు, మొనగాడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగింది కాక చెప్పండి, మోసగాడు కాదు చెప్పాలా? మోసగాడు కాదు మొనగాడు. ఏదే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కానీ ఎవరైనా మోసగాడు పాపాత్ముడు గీడంటే లేదు, నేను దేవునితో ప్రార్థనా జీవితం కలిగిన నీతిమంతుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నూతన సందేశంతో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు అయితే దేవుని దక్షిణ హస్తం నీకు తోడుగా ఉండి నీ జీవితానికి ఆయన అంటున్నాడు ఆదుకుంటాను, నిన్ను నేను ఆదుకుంటాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఈరోజు నీ జీవితంలో మొట్టమొదట నీవు నా సేవకుడైనా, నా సేవకుడైనా ఇజ్రాయేలు, నువ్వు ఎప్పుడైతే దేవునితో నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో దేవుడు అంటాడు నిన్ను, ఏమంటాడు, నా జనమా, నా జనమా అనండి, నా జనమా, నా సొత్తు, నేను క్రయధనముతో కొన్న నా సొత్తు. మీరు మీ సొత్తు కాదు, నేను క్రయధనముతో మిమ్మల్ని కొన్నాను. మీరు ఒకప్పుడు అన్యజనులుగా ఉన్న మీరు, మనము పరిశుద్ధాత్మనే పరిశుద్ధాత్మ ద్వారా మనను శుద్ధి చేసి ఈ అన్యజనులనే అర్పణను పరిశుద్ధపరచి మనల్ని ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా మార్చిపడేశాడు దేవుడు. ఆమే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్, నేను ఇజ్రాయేల్ దేవుణ్ణి అంటాడు దేవుడు. యాకోబు దేవుణ్ణి అంటాడు, నా సేవకుడా, నా సేవకుడా. ఇజ్రాయేల్ 12 గోత్రాలు, యాకోబు సంతానంలో 12 గోత్రాలు. ప్రపంచంలోనే అతి జ్ఞానం కలిగిన వాళ్ళు ఇజ్రాయేలీలు, ప్రపంచంలోనే జ్ఞానం కలిగిన వాళ్ళు. కరోనా టైంలో అన్ని దేశాల్లో అంతమంది చనిపోయిన ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు మందు కనిపెట్టేసుకున్నారు. టాలెంట్, అమితమైన జ్ఞానం కలిగిన వాళ్ళు. ఈరోజు మనము పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాడు ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఈరోజు డిప్రికేషన్ ఇజ్రాయెల్ టెక్నాలజీ. మనం వజ్రాలు సానా పెడుతున్నాం. పెద్ద ఫ్యాక్టరీ ఉంది, నేను ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ చూసి వచ్చాను. ఇస్రాయేల్లో
యేసన్న గారితో పోయినప్పుడు నన్ను తీసుకుని వెళ్ళారు. ఎంత జ్ఞానం అంటే వాళ్ళకి అంత జ్ఞానం. చుట్టుపక్కల ఎన్నో శత్రు దేశాలు ఉన్నా వాళ్ళు ఎంతమంది ఎన్ని ఒకేసారి ఎన్ని ర్యాకెట్లతో వాళ్ళ మీదకి దాడి చేస్తున్నా ఏమీ భయపడకుండా గిటారా తీసుకొని ఒక చేత్తో గన్ను పట్టుకొని ఒకటి గిటారా తీసుకొని వాడు దాని మీద దరివేస్తూ లార్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పాటలు పాడుతున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. దేవుని స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళ అక్షరార్థమైన ఇజ్రాయేలీలే అలా ఆరాధిస్తుంటే ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలే మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రార్థన జీవితంలో దేవునితో గడిపే బిడ్డవే అయితే, ప్రార్థనా జీవితంలో నీవు ఉన్నట్టుగా ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధతలో నిజం ఒప్పుకొని ఆయన సన్నిధిలో నువ్వు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుగా మార్చబడితే, ఆయన అంటున్నాడు నీతోనే దక్షిణ హస్తంతో నిన్ను నేను ఆదుకుంటాను. ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు నేనున్నాను నీకు ఆదుకుంటాను అంటారు, అవసరానికి నేనున్నానంటారు, నేనున్నాను అవసరానికి అంటారు. యేసన్న గారు ఒకసారి ఒక ఆమె ఎప్పుడు అన్నా ఇటు వెళ్ళినప్పుడు మా ఇంటికి రా, నీకు చక్కటి భోజనం చేసి పెడతాను, సేవలు ఎంత కష్టపడి తిరుగుతుంటారు మీరు, ఎప్పుడైనా మీరు వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉందని అడ్రస్ చెప్తే ఒకరోజు ఆకలితో యేసన్న గారు వాళ్ళ ఇంటికి అక్కడికి సుమారు 3 కిలోమీటర్లు నడిచిపోయి ఆకలితో ఆ ఇంటికి ముందు పోయి చూస్తే ఆ ఇంటికి తాళా వేసి పెట్టిందంట. ఏమి నాకు చక్కగా చేసి యవ్వన కాలంలో సేవకు వచ్చిన కొత్తల్లో ఆకలితో ఉన్నప్పుడు వెళితే తలుపు వేసి తాళా వేసి పెట్టి ఆ ముఖం చూసుకుని అక్కడికి పోయాడు. వెండి వేడి చేసి పెడతా అంటే వెళితే తాళా వేసి పెట్టింది. ఇంకేం చేస్తాం, నిదానంగా నడిచి రోడ్డు మీద వస్తూ ఉన్నాడంట. ఎవడో ఒకడు ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని లారీ రిపేర్కి వస్తే రిపేర్ చేసుకుని నేరుగా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు వేసన్న కాదు అన్నాడు. నేను వేసానని అన్నా, నాన్న ఇక్కడ లారీ రిపేర్ అయితే ఇక్కడికి వచ్చిన్నానన్న, భోజనానికి వెళ్తున్నానన్న, నాతో కూడా వచ్చి భోజనానికి రా అన్నా అని పిలిచాడంట. తీసుకొని వెళితే హోటల్ ముందు నిలబెడితే ఆ హోటల్ పేరు కింగ్స్ హోటల్ అని రాసిందంట. ఏం హోటల్? రాజులు తినే హోటల్ అని రాసిందంట. ఆమె ముఖం చూసుకుంటా పోతే ఇంటికి తాళం, దేవుని ముఖాన్ని చూసుకుంటూ పోతే కింగ్స్ హోటల్లో తీసుకెళ్ళాడు దేవుడు. చెప్పబడిన గట్టి హల్లెలూయా. ఎవరెవరో చాలామంది మేమున్నాం కొండల్లాగా ఆదుకుంటామంటారు. వాళ్ళ ముఖాలు చూసామనుకో ఒక్కసారి యేసన్న గారు రాసిన పాట పాడుకోవాల్సి వస్తుంది. కలవరపడినే కొండల బయట కాదు పక్కింటోడి ముఖము నేను చూచెదనా, కలవరపడినే వడ్డీకిచ్చేవాడి ముఖం నేను చూచెదనా. అర్థమైందా? నీవు నాకుండగా ఎవరు ముఖం మనం చూడకూడదు, ఎవరో ఆదుకుంటారనుకోకూడదు. మన దేవుడు ఆదుకున్నాడంటే ఇక అది కొలతలేనంత ఆశీర్వాదాలు అనుకుంటాయి అంతే. దానిని నో లిమిటేషన్, కొలతలేదుగా, కొలతలేనంత ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం, ఉన్నతమైన అనుభవాలు మనం అనుభవిస్తాం. అయితే నువ్వు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అయి ఉండాలి. నా సేవకుడైన ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్, నా సేవకుడు దాని కింద, నా సేవకుడైన ఇజ్రాయేల్ నేను ఏర్పరచుకునిన యాకోబు. మీకు తెలుసా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన ఏర్పరచుకుని జనాంగం మనం. ఆమేన్. ఇక్కడున్న మనల్ని అందరినీ ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు.
తటస్థంగా మీరు ఈ లోకంలో ఇక్కడికి రాలేదు. ఏదో దారిని పోతూ టక్కని లోపలికి రాలేదు. దేవుడు ఏర్పరచుకున్నాడు కనుకనే ఏర్పరచబడిన వారందరూ ఇక్కడికి వచ్చి చేరారు. ఆయన అంటున్నాడు, నేను ఏర్పరచుకుని నా యాకోబు, నేను ఏర్పరచుకున్న నా యాకోబు. యాకోబులో ఒక మంచి లక్షణం ఉందండి. యాకోబు కడుపులో నుంచి వచ్చేటప్పుడే, మొత్తానికి కడుపులో నుంచి వచ్చేటప్పుడే కాలు పట్టుకునైనా బయటకు వస్తాడు. తక్కువైనాడు కాదు. ఎంతసేపటికి ఆశీర్వాదాలు నాకు కావాలని మొత్తానికి వాళ్ళ అన్నకి సుక్కుడిగా ఎర్రగా కూర చేసి పెట్టి వాసన మూత తీసి ఇట్ అన్నాడు. వాడు వాసన చూసి ఆకలితో ఉన్నాడు. ముందుగానే వేటగాడు ఎవరైనా చెప్పండి, వాళ్ళు తెచ్చి అడవి రావుడు కాదమ్మా. ఎవరైనా ఇదే కొండవీటి సింహం కాదమ్మా, ఎవరైనా వేటగాడు. ముందుగానే వేటగాడు, వేటాడొచ్చి ఆకలితో వచ్చాడు ఇంటికి. ఎర్రగా ఉండి చూసి, ఒరే తమ్ముడా కొచ్చి నాకు ఆ కూర బెటర్ ఆకలి ఉందన్నాడు. శాన్స్ చూశాడు, వాడు ఆకలితో ఉన్నాడని శాన్స్ చూసి నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటంటే, తల్లి కడుపులో ఎవరు ముందు పుడతారో వాళ్ళకి రెట్టింపు ఆస్తి పంచాల. ఆ వంశంలో పుట్టిన వారికి రెట్టింపు ఆస్తిని పంచాల. యాకోబు దేని మీద ప్లాన్ వేశాడంటే, అతను తల్లి కడుపులో పుట్టినప్పుడే రెట్టింపు వచ్చి ఆశీర్వాదాన్ని నాకు ఇస్తావా, నేను నీ కూర పెడతాను అన్నాడు. వీడున్నాడు ఆకలితో ఉన్నాడు కదా, వాడు ఏమన్నాడంటే, అదంతా నాకు ముందు చుక్కుడిగా కూర అది పెట్టు, ఎర్రగా పుల్ల పుల్లగా నువ్వు చేసుకున్నావే ఆ కూర పెట్టేసి నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. సరే అని పెట్టి యాకోబు తన జ్యేష్ఠత్వ పొక్కును కొట్టేశాడు. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటంటే, మనము యాకోబుగా ఉన్న దేవుడు ఎందుకు యాకోబుని అన్నా ఏమన్నాడు, యాకోబుని ఏమన్నాడు అక్కడ, నేను ఏర్పరచుకొనినా యాకోబు అని ఎందుకు అన్నాడంటే, ఎప్పటికి ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తాడు. ఆ జ్యేష్ఠత్వం అప్పు నాకు కావాలంటాడు. ఏసాముని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడా అంటు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్న భ్రష్టుడా అంటది. ఇజ్రాయేలును చూసి దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి నేను. ఎందుకు తెలుసా? ఇతడు జీవితంలో ఇతను అన్నిటి విషయంలో ఆశీర్వాదం నాకు కావాలంటాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు కడుపులోంచి పుట్టినప్పుడే వచ్చే హక్కు నాకు కావాలని దాన్ని పొందుకున్నాడు. ఇక్కడున్న వాళ్ళల్లో నాకు ఆశీర్వాదం వద్దన్న వాళ్ళందరూ అలేలు చెప్పండి, అలేలుయా. అంటే నిద్రావస్థలోకి పోయారని అర్థం. ఆశీర్వాదం వద్దని ఎవడు అనుకోడు. అందుకనే నీ పేరేం పేరంటే ఆశీర్వాదం అంటాడు ఒకడు. నీ పేరేంటమ్మా? ఆశీర్వాదం అమ్మ అంటాడు. పేరులోనే ఆశీర్వాదం అమ్మ, ఆశీర్వాదం అన్న అని పెట్టుకుంటారు, కానీ మొహంలో చూస్తే ఆశీర్వాదం ఉండదు. అర్థమవుతుందా? మనము ఎప్పుడైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ఆశీర్వాదాలు నాకు కావాలి అని, వాటిని గురించి ఒక అవగాహన ఉండి దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నేను ఏర్పరచుకున్నవాడు నువ్వు అంటున్నాడు. నువ్వు యాకోబువే, కానీ నేను ఏర్పరచుకునినా యాకోబు. నువ్వు ఒకటి గుర్తుపట్టాలి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. చెప్పండి ఆమే చెప్పండి, దేవుడు నన్ను
ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మనం ఎవరిని? ఏర్పరచబడిన వంశం, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల మనం. మన పట్ల ఆయనకు ఉన్నతమైన ఉద్దేశం ఉంది. మనల్ని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. నా సేవకుడా అంటాడు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట అండి. నా సేవకుడా ఇజ్రాయెల్, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నా సేవకుడైన అబ్రహాం, బా, నా సేవకుడైన అబ్రహాం సంతానమా చెప్పండి. అబ్రహాం సంతానం అని చెప్పండి. పెద్ద చెప్పండి. అబ్రహాము, ఇప్పుడు మనం ఎవరో తెలుసా? మనం ఎవరో తెలుసా? గోరంట్లో ఉన్న అబ్రహాం అనుకునేది మీరు. గోరంట్లో ఉన్న అబ్రహాం కాదు, అర్థమైందా? మన పితృడైన అబ్రహాం. భలే వాగ్దానం వచ్చింది ఈసారి, అర్థమైందా? నా సేవకుడైన అబ్రహాం సంతానమా? ఉండమ్మా, పాయింట్ ఇక్కడే ఉంది. అసలు ఇక్కడే ఉంది పాయింట్, నువ్వు ముందుకు పోవక. నా సేవకుడైన అబ్రహామా సంతానమా అన్నాడు. ఇప్పుడు ఈ ఆశీర్వాదం, ఈ వాగ్దానం నీకు కావాలంటే ముందు నువ్వేం కావాలి? అబ్రహాం సంతానం అవ్వాలి. నువ్వేమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి మీరు? మనం ఏమవ్వాలి చెప్పండి. నోటితో ఒప్పుకోండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం అంతా ఏమవ్వాలి? చూసారా, మనం ఏమన్నా, మనము ఇప్పుడు ఉన్న భూమి మీద ఉన్న ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో, మనం కానీ ఆ మతంలోకి మార్చుకుంటే, ఆ కులంలోకి మనల్ని మార్చుకుంటారా? తీసుకుంటారా? తీసుకోరు. నువ్వున్న నీ తెగ నీదే, నీ ఇల్లు ఊరు బయటే, నీ మొలకొక తాటేకు, నీ మూతికి ఒక ముంత కట్టి ఊరు బయట పెట్టారు ఒకప్పుడు మన పితరుల్ని. నడిచిపోతా ఉంటే నీ కాళ్ళు కాళ్ళు అడుగులు ఇదిగో ఆ భూమి మీద తగులుతున్నది, కొట్టుకొని పోవాలి వెనకనే ఒక తాటే కూడా కట్టేవాళ్ళు, మూతికి ఒక ముంత పెట్టేవాళ్ళు. అర్థమవుతుందా? మేము మీరు ఆరాధిస్తూ దేవుడు నమ్ముకుంటామన్నా కానీ మీరు ఊరి బయటే అన్నాడు. అది పాత పాట ఒకటి ఉంది. ఏం పాట అది? ఎవరైనా వందే మాతృ శ్రీనివాస పాడనుకుంటా. ఊరి చివర మా పాకలెందుకు ఉందా? ఏందే ఏదే తాటి గట వయ్యలే ఉద్రవతులు అయినా మరి కొద్దిలే ప్రేజలాడలేయా అయ్యని మరికి ఎందుకులే. పాయింట్ తగలాల, ఆ స్టేజ్ అర్థం అవ్వాలి అంతే, అంతకంటే పైకి పోకూడదు. అది సభా గౌరవం అంటారు. ఊరి చివర మా పాకలు ఎందుకు, ఊరి మధ్యలో మీ ఇల్లు ఎందుకు, నీ పేరు చివరిలో ఆ తాక్ ఎందుకు అని. మేకను కోస్తారు, మేకను కోసినోడు పొట్టేలను కోసినోడు తాక్కి అంత వదిలిపెడతాడు, ఎందుకంటే అది మేక అని తెలియడానికి, అది పొట్టేలని తెలియడానికి. ఈ పేరు అనకు ఒక తాక్ ఉంటుంది, ఈ పేరు అనకు ఒక తాక్ ఉంటుంది, ఊరి చివరిలో పాక్ ఉంటుంది. అర్థమవులా? మనం ఏంటి వాళ్ళు ఆరాధిస్తున్న, ఒకవేళ వాళ్ళు ఆరాధిస్తున్న గుళ్ళోకి కానీ దేవాలయంలో కానీ పోతే ఆ గుడి మలినమైపోద్ది. మనం ఎంత గొప్పవాళ్ళమో చూడు, మనం అడుగు పెడితే అది మలినమైపోద్దంట. అబ్బా, దేవుడే మలినమైపోతాడంట. చెట్టు మీద ఉన్నోడిని కిందకి దించి జక్కయ్య దిగిరాని ఇంటికి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకెళ్ళి అతన్ని, అతని యొక్క పాప జీవితాన్ని అతని గుర్తు చేసి, అతని నేను ఇంట్లో ఉన్న అన్యాయంగా సంపాదించినంత తీసుకెళ్ళి ఇచ్చేస్తాను, నేను తీసుకెళ్ళి అందరికి ఇచ్చేసి తిరిగి వస్తుంటే అతను చూసి యేసుప్రభు అంటాడు, నేడు ఇంటికి రక్ష వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కొట సభలు గట్టిగా, ఈ జక్కయ్య
అన్యుడు, జక్కయ్య ఒక అన్యుడు. యస్సు ప్రభు ఆ జక్కయ్యని అబ్రహాము వంశంలో చేర్చేశాడు. గట్టి కొట్టాల, శక్తితో కొట్టాల, బలముతో కొట్టాల, శక్తితో కొట్టాల. అర్థమవుతా మీకు? మనం ఎప్పుడైతే రక్షించబడతామో, ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే పవిత్రంగా జీవించాలనుకుంటామో, ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నది అన్యాయంగా సంపాదించి తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసి పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నామో, ఈ లోకం కంటే ఏసయ్యే గొప్పవాడని ఏసయ్యని నీ హృదయంలో చేర్చుకుంటామో. యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు నువ్వు అబ్రహాము కుమారుడు అయితే కానీ ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించలేవు. ఊరికే బోర్డు తీసుకొని మోర్సులోడు రాసి పెట్టుకుంటాడే, అట్ట మెడ వేసుకుని తిరగాల్సింది. మోర్సులోడు ఒక బోర్డు పెట్టుకుంటాడు, నేను ఎక్కడైనా పడిపోతే నా చేతిలో ఒక ఇనప రాడ్డు పెట్టండి, సైకిల్ తాళాలన్నా లేకపోతే ఇనప రాడ్డు అయినా చేతికి ఇవ్వండి, నేను మోర్సులోడిని. మోర్సులోడు పెట్టినట్టు ఒక బోర్డు పెట్టుకోవాల్సిందే, కానీ మీకు ఆశీర్వాదాలు రావు. మీకు ఈ వాగ్దానాన్ని మీరు అనుభవించాలంటే మీరు ఏం చేయాలంటే, ఖచ్చితంగా మీరు మీ జీవితంలో మీరు అబ్రహాము పిల్లలుగా మార్చబడవాలి. అబ్రహాము సంతానంగా ఏముంది అక్కడ? అబ్రహాము సంతానమా, అబ్రహాము సంతానమా ఏమన్నాడు? మీరు అబ్రహాం సంతానంగా మారారా? ఇట్లా పెట్టాడు, మళ్ళీ టిక్కెట్ పెట్టాడు అక్కడ ఆవుగని. ఇట్లా పెడితే ఆవుగని, క్వశ్చన్ మార్క్ వేస్తే కొంచెం ఆలోచించు అక్కడ ఆగని. ఇట్లా పెట్టాడంటే అక్కడికి సెంటెన్స్ అయిపోయింది ఆపు అని. అర్థమైందా? ఏదైనా చదివేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఆపాల, మధ్యలో ఆపితే దాని అర్థం మారిపోద్ది అని. అర్థమవుతుందా? అర్థం మారుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చామంటే అర్థం మారిపోద్ది. ఆ గ్యాప్లో మనం ఎన్ని రకాల ఆలోచనలు ఆలోచించేస్తాం, మనకి తెలియని అన్ని ఆలోచనలు వస్తాయి. ఇక్కడ చూడండి, నా స్నేహితుడు అబ్రహాం సంతానమా. ఇప్పుడు మీరు మీ అక్రమాన్ని విడిచిపెట్టారా? మీ పాపాన్ని విడిచిపెట్టారా? నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నువ్వు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఎప్పుడైతే అన్యాయాన్ని అక్రమాన్ని నీ ఇంట్లో అన్యాయంగా సంపాదించి నీ ఇంట్లో పెట్టుకున్నా, పాపాన్ని నీ ఇంట్లో ఉన్నా, శాపాన్ని నీ ఇంట్లో కొని తెచ్చి పెట్టుకున్నా, దాన్ని ఎప్పుడైతే దాన్ని విడిచి పెడతావో, యేసు ప్రభువే నిన్ను ఆయన అబ్రహాము సంతానములో కలిపేశాడు. అంతే, అంతే. అబ్రహాం సంతానంలో కలిపేశాడు మనం. నువ్వు ఎప్పుడైతే అబ్రహాం సంతానంగా మారిపోయావో, ఆయన దక్షిణ హస్తం నీకు అభయముగా దేవుడు ఉంచును గాక. ఆయన దక్షిణ హస్తం నీకు ఆదుకునే హస్తం. నీకు ఆదుకోవాలంటే, ఈ సంవత్సరం నీకు తోడుగా ఉండాలంటే నువ్వెవరివై ఉండాలి చెప్పాలి? ఏమై ఉండాలి? అబ్రహాము సంతానంగా నువ్వు మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సంతానంగా మనం మారిపోయాం. మనం ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నామో, మనల్ని అబ్రహాము సంతానంలోకి మార్చేసే. చాలామంది అంటారు, యేసు ప్రభు కులం తక్కువ దేవుడు, కులం తక్కువ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అని బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. అమెరికా నిన్నగాక మొన్న పుట్టింది, చరిత్ర తెలియదు కొంతమందికి. చదువుకున్న అజ్ఞానులు మాట్లాడుతుంటారు అమెరికా వాళ్ళ దేవుడు అని. నిన్నగాక మొన్న పుట్టింది అమెరికా. అర్థమవుతుందా? యేసు ప్రభు శిష్యుల్లో సుమారు 252 దేశాలు మన
మనం వరల్డ్లో ఉంటే, యూనివర్సిటీలో ఉంటే 50 దేశాల్లో మాత్రమే యేసు ప్రభు శిష్యులు అడుగుపెట్టారు. ఆ 50 దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి. ఆమేన్. చేతెత్తికండి, చెప్పండి హల్లెలూయా. మన ఇండియా కూడా ఒకటి. కేరళ దేశానికి యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు వచ్చి అడుగుపెట్టి, యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు మన భారతదేశానికి వచ్చి హతసాక్షిగా చనిపోయి చెన్నై పట్టణంలో థామస్ మౌంట్, నీకు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తే కనబడుతూ ఉంటుంది ఆ మౌంట్ పైన, ఆయన్ని చంపేశారు. హతసాక్షి అయిపోయాడు. మన భారతదేశంలో అప్పుడే అడుగుపెట్టింది, అమెరికా వాళ్ళు తీసుకురాలా. అందుకనే మొన్న అమెరికాకి వెళ్ళి అమెరికా వాళ్ళకి సువార్త చెప్పి వచ్చినాను నేను మొన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వచ్చి మనకి చెప్పింది, మనీ వాళ్ళకి చెప్పొస్తాం. వాళ్ళ దగ్గరనే డబ్బులు తెచ్చుకోవటం ఏంటి? తెల్లదొరల దగ్గర నుంచి తెచ్చుకోవటం ఏంది? మాకున్నారు దొరలు, నల్లదొరలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మీ నల్లదొరలు అంటే కూడా మీకు ధైర్యంలే, చేత తెలియదు చెప్పండి. అంటే కొంచెం కొంచెం తెల్లగున్నారులే, కానీ దాని సంగతి దేవుడు అంత నల్లదొరలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నా దొర, నీ సాటి ఎవరయ్యా ఈ దొర, నా కోసం వచ్చిన సర్వేశ్వర, నన్ను దీవించిన ప్రాణేశ్వర, మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వర, మేసారి పోనయ్యా దమలాపర. రాజబాబు అనుకుంటానమాట. ప్రైజ్లాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కులం తక్కువ దేవుడు మన దేవుడు, కులం తక్కువ దేవుడా, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, మహనీయుడు. ఆమేన్. హల్లెలూయా. మనము ఆ గొప్ప వాళ్ళము కావాలనని ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు దరిద్రుడయ్యాడు. మనం ఐశ్వర్యవంతులకు కావాలని ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదుకుంటా. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు అబ్రహాం సంతానంగా మారిపోవాలన్నాడు. ఇదంతా అబ్రహాం మహిమేరా అని చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొట్టండి చాపడు సంతోషంగా. ఈ బేస్ వాయిస్ కారణం అబ్రహామే. ఆమేన్. పేతురు గారి దగ్గరికి పోయేదంతా, పేతురు గారి దగ్గరికి పోయేదంతా అంతా దరిద్రం లేదు. అంత దగ్గరికి పోయేది అది కొంచెం డబ్బు కలవాళ్ళు. ఐశ్వర్యవంతులు అబ్రహాము సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. భలే గుర్తుకొచ్చింది బాబా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఫోటో గట్టిగా చెప్పండి, గట్టి ఫోటో. ఐశ్వర్యవంతులు ఎవరి సంతానం ఇది చెప్పాలా? ఏ సంతానం ఇది? అబ్రహాము సంతానం. అబ్రహాం అంటే విశ్వాసులకి తండ్రి. ఎవరు, ఎవరికి తండ్రి? ఇప్పుడు మనకు ఆయన తండ్రి కావాలంటే మీరు విశ్వాసంతో బ్రతకాల. మీకు విశ్వాసం లేదనుకో, ఆయన మా నాయన, మా నాయన అని అనుకో. నువ్వు చెప్పుకోవాల్సిందే మా నాయన అని, నువ్వు మా నాయన అని చెప్పుకోవాల్సింది. అర్థం కాల. నువ్వు అప్పులు చేసి అప్పులు చేసి బతికేవనుకో, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఈ సంవత్సరం మీకు చెప్తున్నాను, బాగినండి. చేతులు జోడించి నేను ఒక తండ్రిగా, ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా, నేను అప్పు చెయ్యను అనండి. గట్టిగా చెప్పండి, నేను అప్పు చెయ్యను. ఎందుకో తెలుసా? నేను అబ్రహాము కుమారుడినే. ఉంటే తింటా, లేకపోతే గంజి తాగతా, లేకపోతే నీళ్లు తాగతా, లేకపోతే గడ్డి తింటా, లేకపోతే ఆకులు తింటా.
మీకు తెలుసా గడ్డి కూర భలే ఉంటుంది? ఎప్పుడన్నా తిన్నారా గడ్డి కూర? తిన్నారా మీరు ఎప్పుడన్నా? తినలేదా? ఊరే మీకు పెట్టాలి ఒకసారి అయితే, ఒక శీల కుడికిలో పెడతా గడ్డి కూర భలే రుచిగా ఉంటుంది. మీకు తెలియదా? ఎవరు ఎవరు ఏడ దొరికారు వీళ్ళు? చాలా బాగుంటుంది గడ్డి, మీకు తెలుసా? మనం అబ్రహాం సంతానం, మనం అప్పు చేయకూడదు. అబ్రహాంలో ఉన్న మంచి లక్ష్యం చెప్పమంటారా? ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే అబ్రహాం బయలుదేరాడు. తెలిసిపోవటం కాదు, తెలియకుంటేనే దేవుడి మీద విశ్వాసం ఉండి బయలుదేరు. నీవు నీని నిన్ను నిషేధించిన వారికంటే ఉన్నమతమైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. నీ నీ రక్త సంబంధాలు నువ్వే రక్షించబడ్డావా? వాళ్ళు వెలేశారా? నిన్ను దూరం పెట్టారా? నువ్వు దేవుడి ముఖం చూసుకుని బయటికి రా. ఊర్లో వాళ్ళందరూ వెలేశారు ఒక అతన్ని, తమిళనాడులో ఊర్లో ఉన్నందరూ వెలేశారు, వాళ్ళ కులంలో ఉన్న వాళ్ళందరూ వెలేశారు. ఇద్దరు ఆడపిల్లలు పెట్టుకొని ఊరు బయటకు వచ్చి అతను పొలంలో 5 ఎకరాల్లో చిన్న కొట్టం ఉంటే పశువులు కొట్టం, దాంట్లో వచ్చి చేరాడు. ఊర్లో తాగడానికి నీళ్లు లేవు, ఊర్లో ఉన్న బావి నీళ్లు కొంచెం నీళ్లే ఉన్నాయి. ఊర్లో ఉన్న వాళ్ళని వెలేశారు, వీడి ఇంట్లో ఊర్లోకి రాకూడదు, ఈ నీళ్లు కూడా ఎవరు ఇవ్వకూడదు అని. అటువంటి ఆడు పొలంలోకి వచ్చి చాలా దూరం నుంచి నీళ్ళు తెచ్చుకుంటూ ఒకరోజు బోరు లారీ వస్తే బోరు ఇప్పించాడు పొలంలో. 2.5 ఇంచు నీళ్లు చెట్టు పైకి కొట్టినాయి ఇట్లా అంత పైకి. అతను ఊర్లో ఉన్నవాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చి నీళ్లు అడుక్కున్నారు. ఇతను మిర్రర్ పాయింట్ ఒకటి పెట్టి కోటీశ్వరుడైపోయాడు. ఊర్లో వాళ్ళు తరిమేయటం వలన ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. మనల్ని ఎవరు వెలేస్తారో దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు మన కోసం. నీకు విశ్వాసం ఉంటే అబ్రహాం సంతానమే నువ్వు అయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తునుగాక. కొలత లేని ఆశీర్వాదాలు నీకు అనుభవించదు కాదక. అబ్రహాంకు ఇంకొక లక్షణం చెప్తానండి, నువ్వు అబ్రహాం కుమారుడు అయితే, అబ్రహాం సంతానమే అయితే, అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? ఆయన దక్షిణాస్తం నన్ను ఆదుకోవాలన్నాడు. నీవు దేవుడు పునాదులు కలిగిన పట్టణం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా అని ఈరోజు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. వాగ్దానం కావాలనుకుంటున్నావు, ఓకే దేవుడు ఇచ్చాడు, నువ్వు అబ్రహాం సంతానం అయితే ఇస్తానంటున్నాడు. అంతా నీ చేతుల్లోనే ఉంది, నువ్వు అబ్రహాం సంతానం అయితే ఇస్తానంటున్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు అంటున్నాడు అబ్రహాం నా కాలము, యేసయ్య అంటున్నాడు అబ్రహాం నా కాలం ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాడు అన్నాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు? ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడని బైబిల్ సెలవు రాసింది. దాన్ని ఆధారం చేసుకుని ఈ పాట నేను రాశాను. మనం అబ్రహాం సంతానం, ఒక ఉన్నతమైన అనుభవం, దేవుడు ఉన్నతమైన దాని కొరకు మనం వేచి చూడాలి. దాని కొరకు అబ్రహాం తన పిల్లలకి ఇస్సాకు యాకోబులకు అతను భూమి మీద నిలవరమైన గుడారాలు వేయలేదు. చివరికి తన భార్య చనిపోతే స్థలాన్ని డబ్బిచ్చి కొనుక్కొని సమాధి చేశాడు. ఏమయ్యా నువ్వు ఎందుకయ్యా నువ్వు ఇలాగున్నావంటే, నిలవరమైన పట్టణం మనకి భూమి మీద లేదు అంటాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు అబ్రహాం సంతానం అయితే, అబ్రహాం సంతానంగా నువ్వు మార్చబడాలంటే నువ్వు అప్పు చేయకూడదు, నీకు విశ్వాసం ఉండాలా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలిసి ఉండాలా, దేవుడు దేనికి శిల్పి అయినో నిర్మార్కడో పురాతులు కలిగిన పట్టణం కొరకు నువ్వు ఎదురు చూడాల. దాని కింద చదవండి, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, భూమి కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొని నేను నీతో చెప్పి నేను ఏర్పరచుకొంటిననియు ఇందాక కూడా చదివాం, మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు.
దావీదు అంత దూరం నుంచి వస్తుంటే నేను కోరుకున్న వ్యక్తితనే అన్నాడు. నేను కోరుకున్న వ్యక్తితనే లేచి అతను అభిషేకించన్నాడు. ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంత మందిలో ఏరుకొని కోరుకున్నవాడు దావీదు. ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న సకల జాతుల్లో నుండి నేను నా రాజ్యం కొరకు సకల జాతుల్లో నుండి ఒక గుంపు జనాంగాన్ని నేను సిద్ధపరుస్తున్నానని ప్రకటన గ్రంథంలో రాసింది. మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. మనమందరం ఏర్పరచబడిన ప్రజలు. ఆమేన్. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఈ అభయంతో కూడిన నీ నీతి అను దక్షిణాస్తముతో నిన్ను ఆదుకోవాలి. నన్ను ఆదుకోవాలి అంటే నువ్వేం చేయాలి? అబ్రహాం సంతానంలో ఉండి తీరాలి. నువ్వు ఏర్పరచబడి నువ్వు బిడ్డవై ఉండాలి. దాని కింద చదువుకుంటూ వస్తే, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్తున్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉంటాను, నీకు నేను తోడై ఉంటాను. ఈ సంవత్సరం దేవుడు అభయంతో చెప్తున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. చెప్పండి, దేవుడా నువ్వు నాకు తోడై ఉన్నావు, నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నాకు చెప్పాలి, నోలితే చెప్పాలి, నీవు నాకు తోడుగా ఉన్నావు. దేవుడు ఎంత గొప్పవాడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రపంచములో ఇంత సమీపంగా ఉన్న దేవుడు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాడా? నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు మనకు చెప్తున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నేను ఆదుకుంటాను. నేను నీకు ఆదుకోవాలంటే నేను నీకు తోడుగా ఉండాలి. నీకు నేను తోడుగా ఉంటాను. భయపడకు. మీరు చెప్పండి, నేను భయపడ్డాను. గట్టి చెప్పాలా? గట్టి నేను చెప్పినట్టు చెప్పాలి. నేను భయపడ్డాను. నువ్వు నా మొగుడు అయితే ఏమీ అన్నాను ఒకటే మాట. అంటే అంటారు మీరు తక్కువైనాలు కాదు. మీరెందుకు భయపడతారు? మీరు భయపడరు. మీరెందుకు భయపడతారు? భయపడకు. నేనే నీ దేవుడినై ఉన్నాను. ఎవరైతే ఆయన దేవుడిగా కలిగి ఉంటారో వాళ్ళు భయపడరు. వాళ్ళు భయపడరు. ఆమేన్. భయపడను, భయపడను, నా యేసు నా తోడుండగా. భయపడను, భయపడను, నా యేసు నా తోడుండగా. ఇల్లేది పాట. మీరెందుకు అంటారు? ఎనరు. భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. దేని కొరకు భయపడుతున్నావు? రోగమని భయపడుతున్నావా? అప్పుందని భయపడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కొరకు భయపడుతున్నావా? పరీక్ష రాసి వణుకుతున్నావా? ఫెయిల్ అవుతానని భయపడుతున్నావా? తల్లిదండ్రులు తిడతారని భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు? నువ్వు చేసింది తెలిసిపోద్దని భయపడుతున్నావా? ఫెయిల్ అయిపోతానని భయపడుతున్నావా? కాలేజీ పిల్లలందరికీ నేను చెప్తున్నానండి, మీరెవరైనా సరే ఫెయిల్ అయితే భయపడబాకండి, నేరుగా నా దగ్గరకు రండి, కేక్ కోసుకుందాం. హల్లెలూయా. ఏం కోసుకుందాం? కేకు. హ్యాపీ ఏమని పడాలి ఇంగ్లీష్లో? హ్యాపీ, హ్యాపీ ఫెయిల్ డే టు. హ్యాపీగా కోసుకుందాం కేకు. అంతేగాని తల్లిదండ్రులు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయితే మీరు తిట్టారా? మర్యాదకు ఉండదు. వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? నా బిడ్డలో నేను 10th క్లాస్లో నాకు తెలుగులో సున్నా,
తెలుగులో సున్నా. ఎంత ఘనమైన పుస్తకం, ఎవరైనా అంత సంపూర్ణ సంఖ్య 10 అంకెల్లో సంపూర్ణ సంఖ్య ఏదమ్మా? అసలు ఇండియన్స్ కనిపెట్టింది ఏం చెప్పండి? ఇండియన్స్ కనిపెట్టిన ఇండియన్స్నే గణపరిచిన వాడిని నేను. హల్లెలూయా. 9 దాకా కనిపెట్టారు, లెక్కలేయడానికి చేత కానప్పుడు 0 కనిపెట్టారు. అందుకనే మన ఇండియన్స్ కనిపెట్టిన దాన్నే నేను సాధించుకున్నాను. ఎవరోగా నా టీచర్ నా పేపర్ దిద్దింది, 0 భలే రౌండ్గా నీట్గా దిద్దింది. అంత దేవుని స్తోత్రం కలిగి ఫెయిల్ అయితే ఏమమ్మా భయపడ బాకండి. తల్లిదండ్రులు తిట్టకూడదు. ఒక వ్యక్తిని వాళ్ళమ్మ ఫెయిల్ అయిందని తిడితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 14 సంవత్సరాల తర్వాత ఆ హోటల్లో ఈ హోటల్లో ప్లేట్లు గడిగి ఆడ తిరిగి బాంబేకి పోయి అక్కడికి పోయి ఏడోకి పోయి 14 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చినాడు వాడు. వాళ్ళ అమ్మోళ్ళు కనుక్కోలే వాడు మొఖాన్ని చూసి. తిట్టకూడదు. పోయి ప్లేట్లు కడగాలంటే ఎంత కష్టం, హోటల్లో పోయి పనిచేయాలంటే ఎంత కష్టం అమ్మా. ఫెయిల్ అవ్వండి, మగపిల్ల ఫెయిల్ అవ్వండి, హోటల్లో ఉండే మనకేం భయపడకండి. ఆడపిల్లలు ఫెయిల్ అయితే బాధపడబాకండి అమ్మా. ఫెయిల్ అయితే బాధపడటం ఏంటి అబ్బా? ఎడిసన్ ఫెయిల్ అయ్యాడు. అతని పేరు మీదే అమెరికాలో ఒక రైల్వే స్టేషనే ఉంది. ఫెయిల్ అయితే ఇండియాలో కూడా నీ పేరు మీద ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఆమేన్. హల్లెలూయా. ఏం పాస్ అయి వాళ్ళేం సాధించారు, ఫెయిల్ అయిన వాళ్ళే ఇది పోయి కాంతిని కనిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. పాస్ ఒకవేళ పరీక్షల్లో ఒకవేళ ఫెయిల్ అయితే అయిపోవచ్చు, జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కావు నువ్వు? దేవునికి స్తోత్రం కలుగుని గాక. నీ లైఫ్లో ఎప్పుడు ఫెయిల్ కావు? ఎవరి సంతానం మనం? మనం ఎవరి సంతానం? భయపడకూడదు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. భయపడితే పిరికివాడు అవుతావు. పిరికివాడు అయితే క్షణం చస్తావు. ధైర్యవంతుని సావే లేదు. కరోనా వచ్చింది అనగానే ఒకడు నాకు వచ్చిందే కరోనా కట్టుకు చచ్చిపోయాడు, నాకు వచ్చిందే కరోనా అని ఒకటొకరు చచ్చిపోయాడు. కరోనా టైంలో ఒక్కొక్కరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని పోయేటప్పుడు నాకు కూడా పాజిటివ్ వచ్చిందన్న. ఏంది ప్రార్థన చేసుకున్న తర్వాత తలకాయ మీద పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేయించుకొని కరోనా వచ్చిందన్న పాజిటివ్ వచ్చిందని చెప్పిన వాళ్ళు ఎంతమంది మాకు. భయపడకూడదంటే భయం అనేది మా బయోడేటాలోనే ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏయ్ పిరికోడా, బయోడేటాలోనే ఉండకూడదురా. ఉండకూడదు. అర్థమైన వాళ్ళకి అర్థమైనట్టు, అర్థం కాదు అర్థం కానట్టు. మనము చెప్పాలా, అప్పులోడు వచ్చాడనుకో వాడిని భయపడి మంచం దూరబాక, ఊరు వదిలిపెట్టి వెళ్ళబాక. వాడు దగ్గరికి వాడు ముందు నేరుగా తలుపు తీసుకుని బయటకు వచ్చి, ఏ ఆఫ్టర్ ఆల్ 8 లక్షల కోసం ఎన్నిసార్లు తిరగతావు ఏంటరా నువ్వు అనాలా. ఓ అమ్మ ఈ దగ్గర 2 కోట్లు ఉన్నాయని భయపడి వెళ్ళిపోతున్నాడు వాడు. ఏం రా అనాలి మనం. ఈ కోళ్ళ ఫారం కొనేటప్పుడు 160 కొన్నాయి కోళ్ళ ఫారం, ఏసన్న కొనమన్నాడు. వాడికి చివరిగా ఇంకా 30 వేలు ఇవ్వాలి. 30 వేలు ఆ కోళ్ళ ఫారం కూడా వచ్చాడు. ఇక్కడే చదువు వాడు, స్కూల్లో టీచరు వచ్చినాడు. ఇంకా 5 రోజులు అయింది వాడికి డబ్బులు కట్టాలి. 3 రోజులు ఉంది, 3 రోజులు ఉంది వాడు డబ్బులు కట్టాలి. వచ్చాడు అడికి రాగానే నేనేమన్నాను, జేబులో చేపెట్టి తమ్ముడు డబ్బులు ఇవ్వమంటావా అన్న. వద్దులేదు, 3 రోజులు ఉంది, 3 రోజుల తర్వాత వస్తాలే అన్నాడు. అసలు సంగతి నా జేబులో నయ పెంచలేదు. మీరు కూడా నా బిడ్డలే. హల్లెలూయా. జోబిలో డబ్బులు లేకపోయినా ముఖంలో కళ తగ్గకూడదు, ముఖంలో కాంతి తగ్గకూడదు, ముఖంలో కాంతి తగ్గకూడదు పొరపాటున. ఆమేన్. బ్రదర్ బ్రదర్ 3 రోజుల తర్వాతే వస్తాలే బ్రదర్. నీకేం బ్రదర్, ఎంతైనా ఉంటాయి నీకు అంటున్నాడు.
వాడు వెళ్ళిపోయిన తర్వాత రూత్ అక్క యాన్నికి తెచ్చావు 30 లక్షలు అంటుంది, 30 వేలు యాన్నికి తెచ్చావు అంటుంది. లేవక్క నాకు అడగండి, వాడికి అక్కడ ఉన్నాయా అంటాడు. ఉన్నాయా లేదు ఏం లేదు, కరెక్ట్గా ఒక్కరోజు ముందుంది. ఆ ఒక్కరోజు ఒక తల్లి తీసుకొచ్చి 30 వేలు ఇచ్చింది, 30 వేలు ఇచ్చింది వాడికి ఇవ్వాలా, 30 వేలు ఇచ్చింది. ఇదిగో రండి గారు, నువ్వు ఆ రోజే ఇచ్చేస్తావని తెలిసి బెదారు అన్నాడు వాడు. భయపడకూడదు. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా, ముందు చేయి పట్టుకుంటాడు, ఆ తర్వాత వాచ్ చూస్తాడు. వాచ్లో ఏం కనబడుతుందో మనకు తెలీదు, లెక్క పెడతాడు మళ్ళీ ఇట్లా నాడి టక్ 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 అని లెక్క పెడతాడు. లెక్క పెట్టి ఇంత ఆలస్యం ఎందుకు వచ్చావు అంటాడు. మొదటగా ఆ మాటకే మనకు గుండె జారిపోద్ది ముందు. ఆ తర్వాత చూసి ముదిరిపోయింది అంటాడు. ఏం ముదిరిపోయిందో చెప్పడం, పొయ్యి తట్టున్నాం అంటాడు. ఆ మాటకే మనకు గుండె జారిపోద్ది, దెబ్బకు గుండె జారిపోద్ది. పొయ్యి తట్టున్నాం అంటాడు, ఇక రోజులు లెక్క పెట్టుకో పోతావంటాడు. ఒక ముస్లాంకి ఇదే మాట చెప్పాడు డాక్టర్. ఆదివారమే నేను ప్రసంగం చేశా, ఏమని చెప్పాను సార్, నేను సావను చెప్పండి అందరూ అన్నాను. నేను చెప్పిన మాట నేను సావను. సంపద హల్లెలూయా. మీరెందుకు చస్తారు, మీరు 10 మందిని చంపుతారు. ఆ డాక్టర్ ఆ మాట అనగానే ఆ ముస్లాం ఏమని తెలుసా, నేనెందుకు చస్తాను, నువ్వే పోతావని వచ్చేసింది. మీరు నిజంగా నమ్మండి, కరెక్ట్గా 4 రోజులకి ఆ డాక్టర్ చచ్చిపోయాడు. ఈమె ఇంకా ఉంది జొన్న రొట్టెలు, ఇప్పటికీ 8 తింటుంది 8 జొన్న రొట్టెలు, కారం వేసుకుని తింటుంది. ఇప్పటికీ నాకు ఏదన్నా అట్ట ఒళ్ళు బాగాలేకుంటే చాడు పడుకున్నాను అనుకో, ఊరు తిరిగి వచ్చి నాయన కొంచెం తెల్లుల్లిపై కారం తిను గట్టిగా ఉంటావు అంటుంది. ఏ తలకాయ నొప్పి వచ్చినా జ్వరం వచ్చినా ఏమైనా రాని తెల్లుల్లిపై కారం తిను అంటుంది. ఇప్పటికీ చావలా, పిరికోలు చస్తారు. ధైర్యంగా ఉండు, నేను మీకు దేవుడిని అయినాను. ఆమెన్ చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పా, ధైర్యంగా ఉండండి. ఆమెన్ హల్లెలూయా 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 ధైర్యంగా ఉండండి. ఆ తర్వాత దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తున్నాను. దిగులు పడకు. ఈరోజు చాలామంది ఈ వాగ్దానానికి వారసులు ఎందుకు కాలేకపోతున్నారంటే, దిగులు పడేవాళ్ళకి ఆయన హస్తం అభయంగా ఉండదు. కొంతమందికి దిగులు, పిల్లలు చూస్తారు, అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయింది, నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, దిగులు పడతారు. అర్థమైందా? దిగులు పడకండి. రిప్కాని ఎత్తుక్కొని వచ్చినట్టు నిబ్బడిని ఎత్తుక్కొని వస్తారు, దూరదేశం నుంచి ఎత్తుక్కొని వస్తారు. ఈ కట్నం లేకుండా ఎదురు కట్నం నుంచి తీసుకెళ్తారు నిబ్బడిని. ఒక్కరన్నా ఆమెన్ అంటున్నారు చూడు. మీ అమ్మవాళ్ళు అనకపోయినా నువ్వన్నానమ్మ ఆమెన్. ఒక పిల్ల నా దగ్గరికి వచ్చింది, అన్నా ఏందమ్మా నీ బాధ అన్న, నాతో చదువుకున్న పిల్లలందరికీ పెళ్ళి అయిపోయిందన్న, నాకు కావట్లేదన్న. అదంట ఆ పిల్ల బాధ. నీకు చదువుకున్న వాళ్ళందరికి పెళ్ళైన నీకు ఎందుకు కాలేదంటే, అర్థమైందా? ఎక్కడో ఉన్నాడు రాజులు అంటాడు, వస్తాడు రా ఎత్తుక్కుంటా వస్తాడు. ఎస్తేర్ని ఎత్తుక్కుంటా రాలేదా అంతఃపురంలోకి తీసుకెళ్ళలేదా? ఒక అనాథ పిల్లని అంతఃపురంలోకి తీసుకెళ్ళిన దేవుడు నీ కొరకు నీ బిడ్డ కోసం పంపించడా? ఎందుకు దిగులు పడుతున్నా? దిగులు పడకు. దిగులు అనేది మీకు బాగానండి. దిగులు ఎంత ఏం చేస్తా తెలుసా, ముందు మీ జీవితంలో ముందు దిగులు అనేది దిగో శరీరాన్ని నాశనం చేస్తుంది, రక్తాన్ని పాడు చేస్తుంది, ఎముకల్ని నాశనం చేస్తుంది, మూలిగుల్ని నాశనం చేస్తుంది, ఎముకలతో కూడా పగల కొరికే తట్టలు చేస్తుంది. దిగులు అనేది చాలా డేంజరస్. దిగులు అనేది చాలా డేంజర్. దిగులు పడకూడదు, దిగులు పడకూడదు. దిగులు అనేది మనిషి జీవితాన్ని క్షీణింపజేస్తుంది, కృంగిపోయేటట్టు చేస్తుంది, ప్రాణాన్ని నలిగిపోయేటట్టు చేస్తుంది. క్రష్ అంటే నలిపినట్టుగా,
గజనుమ పండుని మనం జ్యూస్ చేసేటప్పుడు క్రష్ చేస్తాం, ఎట్లా అటు నలిపినట్టు అటు క్రష్ అయిపోతుంది. దిగుదు అనేది చాలా బాధకరమైంది. దేవుడు అంటున్నాడు, నీతేనే దక్షిణ హస్తంతో నిన్ను నేను ఆదుకుంటాను, దిగులు పడకో. దిగులు పడను అన్నవాడు చేత తెల్లని చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ తర్వాత నేను నీకు సహాయము చెయ్యవాడను నేనే. నేనే మోషే అడిగాడు, నువ్వెవరు అయ్యా అంటే ఐఎమ్ దయామ్, నేను నేనే ఐఎమ్ దయామ్. ఉన్నవాడును అనువాడను, ఆది అంతమై ఉన్నవాడను, అల్ఫా ఒమేగా అయ్యున్నవాడను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు సహాయము చేయువాడను. ఇప్పుడు రండి ఇక్కడికి. ఇప్పుడు చెప్పండి, ఇన్నిటిని దాటుకొని వస్తే ఇక్కడికి రావాలి. అందుకని ముందు దీన్ని చెప్పి అక్కడికి పోయినా. దీన్ని అంటారు రివర్స్ హ్యామరింగ్ అంటుంది, అర్థం కాల. రివర్స్ హ్యామరింగ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆడ తీసుకెళ్తాం, ఆడి నుంచి మళ్ళీ ఇడిగి దాడు. ఏముంది, నీతేని నా దక్షిణాస్తముతో నిన్ను నీకు ఆదుకుందును. ప్రైజ్ లార్డ్. 118 చెప్తున్నా, త్వరగా ముగిస్తాను, లేట్ చేయండి. 118 కీర్తన 118 అధ్యాయం 15 వచనం. నీతిమంతుల గుడారములో రక్షణను గురించిన ఉత్సాహ సునాద గీతం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యము నీ జీవితములో. ఈ సంవత్సరం సాహస కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ అని అందరూ ఆమేన్. సపన కొడు దేవుని గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమయాలు గ్రంథం 7:13 ఇలాగున ఫిలిస్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. ఫిలిస్తీయులకు విరోధముగా లేచును గాక. అంటే దాని అర్థం ఏంటంటే, మన శత్రువులకి వ్యతిరేకంగా ఆయన హస్తం ఈరోజు నుంచి నీకు అభయంగా ఆయన ఉండబోతున్నాడు. ఫిలిస్తీయులంటే లోకస్తులని, నీకు ఎదురుగా ఉన్న శత్రువులని. ఫిలిస్తీయులలో ఒకడు 6 మూరల జానని కడిగిన వాడు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుని సవాల్ చేస్తున్నాడు, రండ్రా అని. ఒక్క రాయితో కొట్టేశాడు దావీదు అంతే. నేను నా వెనక ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరట వస్తున్నాను నిద్దానికి. నేను కుక్కన, నా కనుక కుక్కలాగా కనబడుతున్నారు నువ్వు అండి. దెబ్బకేసి పాడేశాడు అంతే. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. కీర్తనలు 63:8 ఒకటి దక్షిణ హస్తం ద్వారా సాహస క్రియలు చేస్తాడు, రెండవది 63:8 కీర్తనలో 63:8 నా ప్రాణంని అంటే వెంబడించుచున్నది, ఇదిగో ఆదుకునే చెయ్యి నీకు తోడుగా రాబోతుంది ఈ సంవత్సరం. చప్పట కొడి దేవనామాన్ని పంపించండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఆమెన్, విషయాలు చెప్పండి. అబ్బే వినబట్ల నాకు. ఆమెన్.
కీర్తనలు 139వ కీర్తన 3వ వచనం, హస్తం ఆయన చేస్తుంది. 139వ కీర్తన 10వ వచనం, ఆయన చెయ్యి నన్ను నడిపించును, ఆయన చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును, ఆయన కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఆయన చెయ్యి నిన్ను పట్టుకుంటే ఇక నీ జీవితం రొట్టె విరిగి నేతిలో పడినట్టే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆసాపు కీర్తన 73వ కీర్తన 23వ వచనం, నేను ఎప్పుడు నీ దగ్గరే ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఇప్పుడే 3 పాయింట్లు ఉన్నాయి. నువ్వు నా చెయ్యి పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు, తర్వాత నన్ను మహిమలో చేరుస్తావు. ఇక్కడ మనకు జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం మూడు కనబడుతున్నాయి. నువ్వు నా చెయ్యి పట్టుకొని, నిన్నే పట్టుకున్నావు, ఇప్పుడు నాకు ఆలోచన చెప్తున్నావు, రాబోయే రోజుల్లో నన్ను మహిమలో చేర్చుకుంటావు. ఆయన హస్తం నిన్ను ఏం చేస్తుందంటే, ఆయన నీ చేయి పట్టుకొని ఉంది, నిన్ను ఈరోజు ఆలోచన చెప్పి నడిపిస్తుంది, రేపు యుగ యుగాలు ఉండబోయే నిత్యత్వంలోనికి మనల్ని నడిపించబోతా ఉంది. చేస్తే తెలియజెప్పండి, గట్టిగా గడి చెప్పండి. హల్లెలూయా. 5వ పాయింట్, 138వ కీర్తన 7వ వచనం, 138వ కీర్తన. చదువుమా. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదు. 138:7. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఇప్పుడు ఆయన చెయ్యి మనల్ని ఏం చేయబోతుంది? ఆయన దక్షిణ హస్తం ఏం చేయబోతుంది? నిన్ను రక్షిస్తుంది. ఆమేన్. ఆపదల నుండి రక్షిస్తుంది, నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా రక్షిస్తుంది, శత్రు చేతిలో పడకుండా నిన్ను రక్షిస్తుంది. ఆయన దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. రక్షించే హస్తం, రక్షించే హస్తం, సాల్వేషన్, రక్షించే హస్తం, నీకు రక్షణనిచ్చే హస్తం. ఎవ్వరు నిన్ను రక్షించలేరు. ఉగ్రత దిన ముందు, ఉగ్రత దిన ముందు తప్పించగలిగిన ఒకే ఒక హస్తం, అది నజరేయుడైన యేసయ్య హస్తం, రక్షించే హస్తం. 48వ కీర్తన 6వ పాయింట్, 48వ కీర్తన 10వ వచనం, దేవా దేవా నీ నామము ఎంత గొప్పదో. నీ నామము ఎంత గొప్పది. నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది, అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. అందరు చెప్పండి, ఏం చెయ్యింది? ఏం చెయ్యింది? నీతి అను ఏంటి? నీతి అను ఏడు చూసి చెప్పండి. నీతి అను ఏ హస్తం ఇది? నీతిమంతుడు. మీరు నీతిమంతుడు అయితే ఆ నీతి ఆ హస్తం నిన్ను పట్టుకుంటుంది. నీతిమంతుడు ఎప్పుడు మారుతావు? బాప్తిసం ముందే అవుతావు. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇంకా బాప్తిసం ముందునోడు ఉన్నారు. హల్లెలూయా. చేతే తెలియదు చెప్పండి. ముంచటం అంటే కొంపలు ముంచటం కాదమ్మో, రక్షించబడే దాని కొరకు, రక్షణ అనుభవం కొరకు, నీతిమంతుడుగా మారడానికి కొరకు. నీతి యావత్తు దీని జరగనిమ్ము. యేసు ప్రభు చెప్తున్నాడు, బాప్తిస్మ యోహాను నీ చెప్పుల వారు ముట్టడానికి కూడా నీకు అర్హత లేదంటే, యేసు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు దీన్ని జరగనిమ్ము అన్నాడు. బాప్తిస్మ అనేది మన జీవితంలో నీతి ప్రారంభించబడుతుంది. పాపములను సముద్రపు అఖాతంలో పాడవేయబడుతుంది. నీ ఈపు వెనక నీ పాపాలు పారేస్తాయి. నీ ఈపు నీకు కనబడుతుంది.
చిన్నప్పుడు మా నాయన వైరుతో కొట్టాడు, వైరు వాతలు నా ఈపు మీద ఉన్నాయి. ఎప్పుడన్నా నేను చూసుకోవాలంటే నాకు కనబడుతున్నాయా? కనబడలా. ఎవరికైనా చూపిస్తా, అరే నా చెయ్యి ఈపు మీద వాతలు ఉన్నాయి చూడరా, వైరుతో కొట్టాడని చూసుకుంటా. నా రూమ్లో పెద్ద అద్దం పెట్టుకున్నా, అరికాలు మొదలు తల వరకు కనబడేటట్లకి పెద్దది పెట్టుకున్నా. అప్పుడప్పుడు పాటలు పెట్టుకొని డాన్సులు వేసుకుని ఎంజాయ్ చేస్తుంటా. నా ఆరోగ్యానికి కారణం నేను ఆనందంగా ఉండడమే. ఇక్కడికి వచ్చి తక్కువ కానీ లోపలికితే బాగా ఎంజాయ్ చేస్తా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నడుస్తుంటే రిధంలోనే డాన్స్ ఉంటుంది, నడిచే దాంట్లోనే డాన్స్ ఉంటుంది, ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది. ఆఫ్రికాలో మన సాగర్ పాస్ట్ ఎట్టేసాడు అనుకుంటా, ఏం వేసాడు అసలు మా బావా? ఏం బావా, బాగున్నా? ఓ బాగున్నాను బావ. ఏం వేసాడు అసలు? అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ అన్నారంట, నువ్వు అసలు ఇండియన్ కాదు మా, అసలు నైజీరియాడు అన్నానంట. అసలు ఆ జుట్టు కానీ కొంచెం కానీ తీసేస్తే ఇక్కడ సెట్ అయిపోతాడు అంతే మా బావ. హల్లెలూయా, హల్లెలూయా. అరే అసలు మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఒక స్టెప్ కొట్టండి, అంతే అంతే. జీవితాన్ని ఎంజాయ్ చేయండి దేవుల్లో. దావీదు పోలే తండ్రిని స్తుతించేదను, తంబూరతోను సితారతోను తండ్రిని స్తుతించేదను. యేసప్ప స్తోత్రము, యేసయ్య స్తోత్రము. దావీదు పోలే నటన పాడి అసలు సిగ్గుపట్టమే పెద్ద పాపం. ఆదామ వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు చెట్టు సాటున పోయి కచ్చిరాలు కప్పుకొని చెట్టు సాటున పోయి అడ్డం పెట్టుకొని ఎప్పుడైనా సరే దేవుని ముందుకు వచ్చేటప్పుడు నువ్వు సిగ్గుపడ్డావంటే నువ్వు పాపంలో ఉన్నావు అని అర్థం. నేను ఎన్ని దేశాలకు పోతుంటాను, వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు, దేవునికి దగ్గరికి వచ్చేస్తున్నారు. మనోళ్ళు ఒళ్ళంతా కప్పుకొని పాపంలో పడిపోతున్నారు. చేత తల్లి చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. దేవుని స్తుతించాలా, గంతులు వేయాలా. ఆ నైజీరియాకి పోతే ఒక ఆమె ఇంతలా ఉంది, ఆమె నడుస్తుంటే బాత్ నడుస్తుంది. ఇరవై నాలుగు గంటలు ఈ స్టెప్ తప్ప ఏ పాటకైనా చూడు ఇదే. ఎన్ని స్టెప్పులు ఉన్నాయి డాన్స్ చేయాలంటే. నేను చిన్నప్పుడు నా వయసులో ఉన్నప్పుడు క్రిస్టమస్కి డాన్స్ వేసి డబ్బులు సంపాదించి చర్చికి ఇన్స్ట్రుమెంట్ కొనిచ్చా నేను.
కాంగుడ్రమ్లు కొనిచ్చిన, కీబోర్డు కొనిచ్చిన, 5 రోజులు బస్సు వేసుకుని సిటీ మొత్తం తిరిగి క్రిస్మస్కి సంతా క్లాజ్ ఇస్ కమింగ్ టు సంతా క్లాజ్ ఇస్ కమింగ్ టు అప్పుడు పాడిన పాటలు అయ్యి. నాలో కూడా ఒక జుమ్రు రకరకాలు ఉన్నారు, ఆమ్రోజ్ పెద్ద పెద్ద ఇంగ్లీష్ సింగర్లు అందరూ ఉన్నారు నా లోపల, అప్పుడప్పుడు బయటకు వస్తుంటారు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఓలా ఐ హావ్ ఎ సిన్నర్ ఫర్గివ్ మీ మై సిన్. ఒరే కాట్రా, రే వాయించకపోయిన పర్వాలేదు రా, అదే తీయండిరా పంపి, ఒరే చేయి తీసేయండి రా, చేయి తీసేయండి. నేనేదో అప్పుడప్పుడు చిన్నపిల్లోడిని అయిపోతాను, మీరు పెద్దోండి చేయబాకండి, కూర్చోండి, చేస్తే తెలియదు చెప్పండి. హల్లెలూయా. ఇది ఇంగ్లీష్ పాట కదా, కార్డు కార్డుకి పదం పదంకి కార్డు పడాలా, అర్థం కదా. తెలుగు పాటలాగా కాదు, తానానే రీ రీ రా రా అని వచ్చేది కాదు, ఇది ఇంగ్లీష్ పాట కదా, ప్రతి దానికి ఒక కార్డు పడుతుంది. ఓలా ఐ ఎమ్ ఎ సిన్నర్ ఫర్గివ్ మీ మై సిన్, ఓలార్డ్ ఓ మై లార్డ్ ఓలార్డ్ ఓ మై లార్డ్ ఓలార్డ్ ఓ మై స్ప్రాన్ బేస్ టాప్. అవన్నీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో తిరిగి నేర్చుకున్నాం అనమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. చేతే తెలియదు చెప్పండి రా. తొందరలో నేను హీబ్రూలో గగనం చూసుకుని పాట పాడుతున్నా. పల్ల వచ్చేసింది, పల్ల వచ్చింది పంపించారు. హీబ్రూ భాషలో గగనం చూసుకుని పాట పాడుతున్నా. హీబ్రూ హీబ్రూలు ఎందుకు పాడుతున్నామంటే, ఈ సదూ స్వామి అన్నాడు కూడా ఇన్ని భాషలు పాడతాడా అని అందుకోసం పాడుతున్నా. ఎవరో వింటారని కాదు, ఎవరో వింటారని కాదు, సదూ స్వామి అన్నాడు ఈ పాట పాడతాడా అనే దానికోసం పాడుతున్నా. గగనం చూసుకునే పాట ఎవరైనా ఇంగ్లీష్లో రాసి పంపించండి, ఇంగ్లీష్లో కూడా పాడతా. అర్థమైందా? చేతే తెల్లలు చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. నీతిగాను మారాలంటే బాప్తిసం పొంది తీరాలి. ఈ వాగ్దానను అనుభవించాలంటే నీ బాప్తిసం పొంది తీరాలి. యేసన్న గారి గురువు నాకు బాప్తిసం ఇచ్చింది, పరిగెత్తుకొని పోయి బాప్తిసం పొంది. నేను పరిగెత్తుకొని వెళ్ళి బాప్తిసం పొందేసి 14 మైళ్ళలో రౌండ్గా తొట్టుండేది, 14 మైళ్ళలో ఆ తొట్టులో బాప్తిసం పొందే, పరిగెత్తుకొని వెళ్ళి బాప్తిసం పొందే. యేసన్న గారి గురువు దేవరాజులు గారు అయ్యగారు నాకు ఇచ్చాడు బాప్తిసం. అర్థమవుతుందా? బాప్టిజం పొందిన తర్వాత నా జీవితంలో కొలత లేనన్ని ఆశీర్వాదాలు అంతే. ఇప్పటి వరకు నిన్ను వెంటాడుతున్న ఐగుప్తు నుంచి వెంటాడుతున్న ఏ సైన్యం నీ దగ్గరికి రాదు. ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్టు నువ్వు బాప్టిజం పొందితే శత్రు సమూహం నీ కనబడకుండా మాయమైపోవును గాక. చేత తెలియజెప్పు. లాస్ట్ పాయింట్ 6 అయిపోయింది, 7వది. 6 అంటే తెల్లారిపోయి 6 అనుకునేరు, 2:20లే ముగిచేసాను అయిపోయింది, ముగిచేసాను. సంతోషం కలగాలి చెప్పండి. చూసారా ముగిచేసానంటే ఎంత సంతోషం వచ్చింది మీకు? అమ్మా, సామాన్యమైన కాదబ్బా మీరు. చదవండి 89:13 కీర్తనలు, 89:13 వచ్చును. ఆయన దక్షిణ హస్తం నీకు కలదు, పరాక్రమం కలిగిన బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైన హస్తము నిన్ను పట్టుకోబోతుంది ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు రండి ఈ వాగ్దానం దగ్గరికి. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, ఇప్పుడు రండి ఇక్కడికి రండి, ఇప్పుడు రండి. దీన్ని పొందుకోవాలంటే నీతి అనే దక్షిణ హస్తం పొందుకోవాలంటే నీవు నా సేవకుడు అయినా
నా సేవకుడైన ఇజ్రాయేల్, చెప్పండి, నా సేవకుడవైన ఇజ్రాయేల్, నా సేవకుడవైన యాకోబు, నా సేవకుడవైన అబ్రహాం, నా సేవకుడైన అబ్రహాం, నా అబ్రహాం సంతానమైన వారులారా, మీకే కదా ఇవన్నీ అంటున్నాడు దేవుడు. నువ్వు చిన్న ఈ మార్పులు చేసుకోగలిగితే, నీ జీవితాన్ని మలుచుకోగలిగితే నీవు ఆశీర్వదించబడిపోతా. కొలతలేని నా ఆశీర్వాదం, ఎవడు ఇంకా దాన్ని ఆపలేడు. దేవుడు ఆశీర్వదిస్తే ఎవడు, దేవుడు తలుపు తీస్తే ఎవడు ముయలేడు, ఎవడు దేవుడు తలుపు మూస్తే ఎవడు తీయలేడు. నీ జీవితంలో తుప్పుబట్టిన తలుపులు అడ్డుగా ఉన్నాయేమో, ఒక్కటే దెబ్బ దేవుడు కొట్టే అని ఆగుతుందండి, దెబ్బ కొట్టే ఆగిపోవాలి, తెలుసుకోవాలి తలుపు అంటే. అప్పుడు నువ్వు పాడుకోవాలి, నా ఎదుట నీ ఎవ్వరు గానీవు, అంతే, అక్కడ వరకే ఉండాలి, అంతే, తెరిచేస్తే ఇంకెందుకు తీయడమా. అది నువ్వెవరు ఇప్పుడు? అబ్రహాం సంతానము. ఎంత గొప్ప దేవుడు అండి, మనల్ని అందరిని అబ్రహాం సంతానంలో చేర్చేశాడు. అర్థమైందా? అబ్రహాం సంతానంలో చేర్చేశాడు. ఆ వంశంలో నుంచే దావీదు వంశే, దావీదు కుమారుడు యేసయ్య ఆ వంశంలో నుంచి వచ్చేసాడు. ఆయన వంశావళిలో మనల్ని చేర్చిపడేశాడు. ఎంత మహనీయుడు అండి మన దేవుడు. ఆమెన్, 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 గట్టిగా ఆమెన్. దేవుడు నీతైన దక్షిణాస్తముతో నిన్ను ఆదుకును, నిన్ను నన్ను ఆదుకొని ఈ సంవత్సరం ధైర్యంగా, ధైర్యంగా, తోడుగా, తోడుగా, ధైర్యముగా, కాపుదలగా, రక్షణగా, రక్షణగా, నీతిగా, ముఖ కాంతిలో, దక్షిణాస్తం బాహుబలము ముఖ కాంతిలో, ముఖ కాంతిలో, బా చదవాలా 44:3 చదవాలా కీర్తన 44:3, ఖడ్గము చేత స్వాధీనపరుచుకోలేదు, వారి బాహువు చేయమీయలేదు, గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతి వారికి విజయము కలగజేయిన విక్టరీ. ఆమేన్, జయం. ఆమేన్, జయం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి, నాతో పడండి. రక్తం, రక్తం, యేసు రక్తం, జయ రక్తం, 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 యేసు రక్తం, 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 యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, రక్తం, 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 యేసు రక్తం జయం, యేసు
నీ దక్షిణాస్తం అయ్యా మమ్మల్ని కాపాడుతుంది, నీ నీతి కలిగిన దక్షిణాస్తం మమ్మల్ని కాపాడుతుంది ఈరోజు వరకు. నువ్వు లేకపోతే మా జీవితం ఏమై ఉండేదయ్యా. ఏసయ్యా, నీ సన్నిధికి మా బిడ్డలు వచ్చున్నారయ్యా. అయ్యా అయ్యా, ఒక్కరు నశించిపోకూడదయ్యా. అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన మా బిడ్డల్లో ఒక్కరు నశించిపోకూడదయ్యా, ఒక్కరు కూడా నశించిపోకూడదయ్యా. ఏసయ్యా, ఒక్కొక్కరు చేయి పట్టుకోయా, దక్షిణ హస్తంతో పట్టుకోయా, నీతిమంతునిగా చేయా, లేవనెత్తయ్యా, రక్షణ దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా. ఏసయ్యా, 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 అయ్యా బాబా, నేను ఇప్పటి నుంచి అబ్రహాం సంతానంగా నేను మారిపోతానయ్యా. అయ్యా, నీ బిడ్డగా మారిపోతానయ్యా. ఏసయ్యా, ఏర్పరచుకున్నావు, కోరుకున్నావు. భయపడకు అని నీ అభయముతో కూడిన వాక్కుతో మా బిడ్డలతో మాట్లాడారు, తోడయుంటానన్నారయ్యా. నీ తోడు లేకపోతే మేమేమై ఉండేవాళ్ళమయ్యా, నీ తోడు లేకపోతే మేమేమై ఉండేవాళ్ళం ప్రభువా. ఏసయ్యా, 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 కన్నీళ్లతో వచ్చున్నారయ్యా, దిగులుతో ఉన్నారయ్యా, భయముతో వచ్చున్నారయ్యా. నీ హస్తం చాపడ్డాయా ఒక్కొక్కరి వైపు, నీ దక్షిణ హస్తంతో చాపు, నీ బలిష్టమైన హస్తంతో చాపి కాపాడు. ఫిలిస్తీన్ల మధ్యలోంచి కాపాడుతానన్నారు, కాపాడండి, కాపాడండి, కాపాడండి. రెండు చేతులు పైకి తాయిన సన్నిధిలో, రెండు చేతులు పైకి తాయిన సన్నిధిలో ప్రభువా, 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 ప్రభువా. నువ్వు లేకపోతే నా జీవితం ఏమైండేదయ్యా, నీ హస్తం లేకపోతే నేను, నువ్వు పట్టుకోకపోతే నేను పడిపోయిండేవాడినయ్యా. నన్ను లేవనెత్తావు, చీకట కల దొంగ ఊపిలో నుంచి నన్ను లేవనెత్తావు. నన్ను లేవనెత్తా యేసయ్యా, 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 యేసయ్యా. ఎంతో మంది ఈ సంవత్సరాన్ని చూడలేక మట్టిలో కలిసిపోయారు. మమ్మల్ని మీరు సజీవ లెక్కలో పెట్టారయ్యా. అయ్యా, మీ సన్నిధిలో నిలిపారయ్యా మా బిడ్డల్ని. నీతో పోరాడి గెలిచే బిడ్డలుగా చేయండి, ప్రార్థనా పనులుగా మార్చండి, ప్రార్థనా పనులుగా మార్చండి. నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు, ప్రార్థన చేసుకుని రెండు చేతులు పైకెత్తాను సన్నిధిలో.
సరెండర్ అవ్వండి ఆయనకి. ప్రభా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప ఎవరున్నారయ్యా, ఆదుకుంటానన్నావయ్యా. అయ్యా ఎంతోమంది ఆదుకుంటారని మోసం చేశారయ్యా. అయ్యా మా బిడ్డలను ఆదుకోయ్యా, మా బిడ్డలను ఆదుకోండియ్యా, ఆదుకోడు తండ్రి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, గత కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. 2023 మమ్మల్ని దాటి వెళ్ళిపోయింది నాయన. మరొక సంవత్సరం మాకు అనుగ్రహించినందుకొరకై స్తోత్రం. 2024 తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని మీరు వాగ్దానం ఇచ్చినందుకొరకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభా ఈ రాత్రి నీ మందిరములో ఉన్నవారు, నీ మందిర ఆవరణములలో ఉన్నవారు, నీ చేత ఏర్పరచబడిన వారు నాయన తండ్రి. యాకోబు వలె, ఇస్రాయేలు వలె తండ్రి మీ చేత ఎన్నుకొనబడిన వారు తండ్రి, అబ్రహాము సంతానమైన వారు తండ్రి. అందుకే తండ్రి ఎవరి హృదయాలలో భయం, ఎవరి హృదయాలలో దిగులుతో ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరితో మీరు సెలవిచ్చారు, నేను మీకు సహాయము చేయబోతున్నాను, దిగులు పడవద్దు, భయపడవద్దు, నీతి అను నా దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకొనబోచున్నాను. గత దినాలలో మా బ్రతుకుల్లో ఎన్నో అపజయాలు, అవమానాలు, ఆ మార్గాలన్నీ మీకు బాగుగా తెలుసు గనుక ఈ వాగ్దానం ఇచ్చారు నాయన. ఎవరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరో మీరు తెలియచేశారు. మీ దక్షిణ హస్తం మా జీవితాలలో ఎలాంటి కార్యాలు చేస్తుందో తెలియచేశారు. ఈ సంవత్సరం మా కొరకు మీరు సాహస కార్యాలు చేయబోతున్నారు, మేము నమ్ముచున్నాం యేసయ్యా. ఈ సంవత్సరం మాకు జయమే, రక్షణ, ఉత్తమమైన కార్యాలు తండ్రి మీ హస్తము వలన మాకు నడిపింపుని మీరు అనుగ్రహిస్తారని మీరు తెలియచేశారు నాయన. మీ మాటలన్నీ కూడా మేము మంచి మనసుతో అంగీకరించాం. మీ పాదాల యొద్ద మా తల వంచి మీకు నమస్కరిస్తున్నాం తండ్రి. నవనూతనమైన మార్గాలలో ఈ సంవత్సరం మమ్మల్ని నడిపించబోతున్నారు. ఈ తెల్ల తెల్లవారు జామున ఈ మందిరంలో చేరిన ప్రతి బిడ్డ, మందిర ఆవరణంలో ఉన్న వారందరూ కూడా యేసు రక్తం వలన పరిశుద్ధ పరచబడినందుకొరకు స్తోత్రం తండ్రి. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీ హస్తాన్ని తోడుగా ఉంచి శత్రువు యొక్క కార్యాలన్నీ అణిచివేయబోతున్నందుకొరకై స్తోత్రం. మా ఎదుట నిలవబడకుండా శత్రువుని వెళ్ళగొట్టుచున్నందుకొరకై స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. మీ సన్నిధానంలో ఇలాగున ఈ సంవత్సరం ఆరాధనలతో ప్రారంభించేటట్లుగా మీరు కృప చూపారు ప్రభా. ఈ 2024 నీ బిడ్డలందరూ ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయముగా ఎదగాలి, యేసయ్య వలె మార్పు చెందాలి, ఆర్థికంగా వృద్ధిలోకి రావాలని మేము ఆశీర్వదిస్తున్నాం. మీ బిడ్డల చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలి, కుటుంబాలలో నెమ్మది సమాధానం కలగాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, వారి కుటుంబాల్లో చిన్నపిల్లలు ఎవరి బిడ్డలు కాపాడబడాలి. ప్రతి వారికి జయమే, ఆశీర్వాదమే 2024. మరొక్కసారి వస్తున్న మినిస్ట్రీస్, సంఘాలు, సేవకులు, నాయకత్వం అంతా ఈ సంవత్సరం అంతా కాపాడబడాలి యేసయ్యా. సమస్తకి నాయన మీ దక్షిణహస్తం తోడయుండి ఆదుకొనబోతున్నందుకొరకై స్తోత్రం. కర్నూలు సేవ అన్నకి విశేషముగా మీరు కృప తండ్రి, నిత్యమైన మీ కృప, మెండైన మీ కృప చేత మీ దాసుని నింపు తండ్రి. ఈ సంవత్సరం అత్యధికంగా మీ కొరకు సేవ చేయాలి, శరీరమునకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. బ్రాంచెస్ సంఘాలు వృద్ధిలోకి రావాలి, బ్రాంచెస్ సంఘాల్లో ఉన్న సేవకులందరూ కూడా అత్యధికమైన అభిషేకం పొందిన వారై మీ హస్తము ఆదుకొని గొప్ప కార్యాలు చేస్తుండగా ఈ సంవత్సరం అంతా సేవ ఘనంగా చేయాలి.
చేయాలి ప్రభువా. ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డని మీ సేవకులుగా మేము ఆశీర్వదిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదమే. దేవుని కాపుదల ప్రతి బిడ్డకి కలుగునుగాక, ప్రతి బిడ్డ కాపాడబడునుగాక, ఆత్మీయముగా ఆర్థికంగా వర్ధిల్లుదురుగాక. తండ్రి, శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాం తండ్రి. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందునని మరొక్కసారి వాగ్దానాన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం తండ్రి. మీ దాసులను మరింతగా ధైర్యపరిచి ప్రభువ, ప్రాణాత్మ శరీరాలను రక్తపు కోటలో దాచి కాపాడండి. ఈ వాచ్ నేడు ప్రేయర్ ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందు కొరకై స్తోత్రం, స్తోత్రం. మీరు రాజుగా రాబోతున్నారు. మీరు మా హస్తాన్ని తండ్రి పట్టుకొని మహిమ కలిగిన ఆ రాజ్యంలో చేర్చేంత వరకు కూడా నమ్మదగిన దేవుడుగా ఉన్నారు గనుక మరొకసారి వందనాలు, స్తోత్రాలు. రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని. ఇప్పుడు బాప్తిజమంలో ఆరాధన కూడా జరగబోతుంది. మనస్సు మార్చుకున్న వారు వెనకడుగు వేయకుండా బాప్తిజమం అనే సత్యానికి లోబడాలి తండ్రి, లోబడాలి తండ్రి. మీ నీతిని ధరించుకోవాలి తండ్రి. అలాంటి కార్యము జరిగించమని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్న దృష్టి మా అందరి మీద ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు, వందనాలు తండ్రి. గత సంవత్సరం అంతా ప్రభా మీరు మాకు తోడై ఉండి నడిపించి మరొక నూతన సంవత్సరంలో ప్రభా ప్రవేశపెట్టారు. ఈ 2024 సంవత్సరములో నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి తండ్రి స్తోత్రములు. నాయన నీతియు నా దక్షిణాస్తముతో మిమ్మల్ని ఆదుకుందునని నా తండ్రి మీరు నాయన చక్కటి వాగ్దానమును ప్రభా మీరు ఇచ్చారు. ఇదిగో నా తండ్రి సేవకుల పట్ల, విశ్వాసుల పట్ల, నా తండ్రి సంఘాల పట్ల ప్రభా మీరు నెరవేర్చండి. ఈ సంవత్సరం అంతయు నాయన నీ హస్తపు నీడలో నా తండ్రి ప్రతి సేవకుని, విశ్వాసని, సంఘాలను నా తండ్రి నాయన నడిపించమని కూడా తండ్రి వేడుకుంటున్నాం. ఇంతవరకు తండ్రి నీ సేవకుని బలపరిచి మీరు వాడుకున్నారు. ఇంకను మంచి ఆరోగ్యమును, అభిషేకమును తండ్రి, వాక్శక్తి తండ్రి మీరు అనుగ్రహించి నీ సేవా పరిచర్యలో ప్రభా బలంగా మీరు వాడుకొని సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసమును, దేవుని ఆశీర్వాదము దీవెనలు ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకును యేసుక్రీస్తు రాకడ పర్యంతం వరకు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.